హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను అరిసెలు ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అన్నమాట దీనికోసం నేనేం చేశాను అంటే టూ కేజీస్ బియ్యం అండి నైట్ నానబెట్టుకొని పట్టించుకొని వచ్చాము కాకపోతే అది నేను క్యాప్చర్ చేయడం అనేది కొంచెం మర్చిపోయాను సారీ ఫ్రెండ్స్ దీనికోసం టూ కేజీస్ పిండి కోసం నేను వన్ కేజీ అయితే బెల్లం అయితే తీసుకున్నానండి వన్ కేజీ బెల్లంకి చిన్న టీ గ్లాస్ అంతా టీ గ్లాస్ టై అంతా టూ గ్లాస్ వాటర్ అన్నమాట జస్ట్ జస్ట్ టూ గ్లాస్ అండి జస్ట్ అంటే మన మామూలుగా టీ తాగే గ్లాస్ ఉంటుందిగా టీ తాగే గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ అనమాట వన్ కేజీ బెల్లంకి పెట్టేసి ఇలా మరిగిస్తున్నామండి చూసా చూసారుగా ఎలా మరుగుతుందో ఇప్పుడు అనేది పాకం కోసం అనేది మరిగిస్తున్నామండి ఈ పాకం అనేది వచ్చి ఎలా ఎలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ అనేది పాకం అనేది కావాలి అసలు ఎలాంటి పాకం కావాలి అనేది నేను మీకు చూపిస్తాను చూసారుగా ఇలా మరుగుతున్నప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకోండి ఆ వాటర్లోకి ఇలా డ్రాప్స్కి పెడతా ఉంటే ఏం చేయాలి అంటే అది విడిపోకూడదు ఒక దగ్గరికి ఒక చిన్న డ్రాప్ లాగా ఫామ్ అవ్వాలి చూసారుగా వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుందిగా ఇలా అయినప్పుడు దించేయండి ఇందులో ఏం చేశారంటే మీరు యాలకులు ఇష్టపడే వాళ్ళైతే యాలకుల పొడి వేసుకోండి మేము వేసేసామండి కాకపోతే ఆ వీడియో అనేది నేను క్యాప్చర్ చేయలేదు అండ్ కొంచెం నువ్వులు అండ్ ఇద్దరైతే ఉండాలండి ఒకరేమో పిండిని ఇలా కలుపుతూ ఉండాలి ఇంకొకరేమో ఇలా పిండినైతే పైనుంచి ఇలా చల్లుతూ ఉండాలండి ఇద్దరైతే కంపల్సరీ ఉండాలండి ఈ ప్రాసెస్ కోసం అయితే ఎందుకంటే అది మన పాకం అనేది చల్లారకూడదన్నమాట చూసారుగా మీకైతే వీడియోలో క్లియర్గా అర్థమవుతుందిగా ఒకరైతే పిండి చల్లుతూ ఉంటే ఒకరేమో కలుపుతూ ఉండాలన్నమాట సో మొత్తానికైతే పిండి అయితే చల్లారకూడదండి ఇంకా ఇందులో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూసారుగా మన కొబ్బరి కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి అనేది నేను యాడ్ చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో చూసారుగా క్వాంటిటీ అనేది ఎలా వస్తుందో సేమ్ ఇదే క్వాంటిటీలో అంటే టూ కేజీస్ పిండి కోసము మనకు వన్ కేజీ బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా వన్ కేజీ కాకుండా వన్ కే వన్ కేజీ అండ్ పావు బెల్లంని బట్టి వన్ కేజీ అండ్ పావు ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందంట సో చూసారుగా ఒకరేమో పిండి చల్లుతూ ఉంటే ఒకరేమో కలుపుతూ ఉండాలి చూసారు కానీ క్వాంటిటీ ఇలా ఈ క్వాంటిటీలో అయితే రావాలండి ఆయిల్ అంటే వాటర్ యూజ్ చేయకుండా ఆయిల్ అనేది హ్యాండ్ మొత్తం ట్యాప్ చేసుకొని చూసారంటే మీకు క్లియర్గా అనేది అర్థమైపోతుందండి కొంచెం ఇగో ఈ పిండిలోపు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అయితే ఉండాలన్నమాట ఇప్పుడు దీన్నేం చేయాలంటే మనము చల్లారకుండా పైన మొత్తం చూసారుగా ఇగో ఇలా అండి ఇలా రావాలన్నమాట పిండి అయితే ఒక లడ్డు ఫామ్లో ఫామ్ అవ్వాలి మెత్తగా ఇలా అయిన తర్వాత ఏం చేయాలంటే మన పిండి అనేది పైభాగం అనేది గట్టిపడకుండా అండ్ చల్లారకుండా ఉండడానికి మనము పైన మొత్తము ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి చూసారుగా వీడియోలో మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పిండి చల్లారకుండా ఉండడం కోసము దీనికైతే మనము పైన గిన్నె పైన మూత అయితే కవర్ చేసుకోవాలండి మూత అయితే అస్సలు తీయొద్దండి అయిపోయే వరకు ఎందుకంటే మనకు పిండి అనేది ఎంత వేడిగా ఉంటే అంత బెటర్ అనమాట దీనికోసం నేనేం చేశానంటే కడాయిలో కేజీ ఆయిల్ అయితే తీసుకున్నానండి చూసారుగా మీకైతే ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న చిన్నగా అంటే మీకు కొంచెం పెద్ద సైజు కావాలి అనుకుంటే మీరు పెద్దగా ఫా ఒత్తుకోవచ్చు చిన్నది కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు అన్నమాట మాకైతే ఈ సైజ్ అయితే ఓకేనండి సో మేము ఆ సైజ్ అయితే ఓకే తర్వాత కడాయిలో అనేది మంట అనేది హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దండి ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అన్నమాట హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు అలా పెడితే ఏంటంటే పై భాగం అంతా తొందరగా కలర్ వచ్చేస్తుంది అండ్ లోపల భాగం అంతా కాలకుండా అలా పచ్చిపచ్చిగా ఉండిపోద్ది అన్నమాట సో ఎప్పుడైనా అరిసెలు చేస్తున్నామంటే మన ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లో ఫ్లేమ్ అండ్ మీడియం లో మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ చాలా బాగా అండి చాలా బాగా పూరిలాగా పొంగుతున్నాయి అన్నమాట ఇది వచ్చేసి మా ఫస్ట్ అండి నెక్స్ట్ ఈ ఇదే ప్రాసెస్లో చూసారుగా ఒకరు చేస్తూ ఉంటే ఒకరు తిప్పుతూ ఉండాలన్నమాట ఇద్దరైతే ఉండాలండి ఒకరు చేసుకోవచ్చు కాకపోతే ఇద్దరు ఉంటే ఏంటంటే కొంచెం వర్క్ అనేది బెటర్ అయిపోతుంది ఎంతో సూపర్గా వచ్చాయండి అర్చలైతే చూసారుగా ఎంతో పూరిలాగా పొంగుతున్నాయి మా పిల్లలైతే మా పిల్లలకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అర్చలంటే చాలా ఇష్టం అండి అందుకని మేము దసరా పండగ కోసం అయితే చేశాను కాకపోతే ఆ వీడియో అనేది మీకు పోస్ట్ చేయడం అనేది కొంచెం లేట్ అయిందన్నమాట దసరా పండుగ స్పెషల్ అన్నమాట ఇది మా ఇంట్లో మేము చేసుకున్నది చూసారుగా వన్ బై వన్ వన్ బై వన్ అలా వేస్తూ ఉండాలండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అరిసెలు చేసుకోవాలన్నమాట టూ కేజెస్ పిండికి వన్ కేజీ బెల్లం అండి వన్ కేజీ మరీ స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో పావు కేజీ ఎక్కువ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంద ఉంటుందన్నమాట జస్ట్ టూ కేజీస్ పిండికి వన్ కేజీ సరిపోతుందండి కాకపోతే కొందరు కొందరు ఉంటారుగా స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఇంకో పావు కేజీ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చూసారుగా ఫ్రెండ్స్ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అయితే మేము పిండి చెల్లారకుండా పిండిపైన మూత అయితే అస్సలు తీయొద్దండి తీయకుండా వన్ బై వన్ అయితే మేము మొత్తం అయితే చేసుకున్నాము సూపర్గా వచ్చాయి అరిసెలు అయితే మీకు వీడియోలు అయితే క్లియర్గా అర్థమవుతుంది కదా అలా ఇప్పుడు మీరేం చేయాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో అనేది చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరండి చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయడం వల్ల అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుందండి సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీ సపోర్ట్ అనేది ఉండాలండి ఉంటేనే ఇంకొంతగా ఇంకా కొత్త కొత్తగా మేము ఏదన్నా చేయగలము సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూసారుగా ఇదే ప్రాసెస్లో మేమైతే అంతా చేసుకున్నామండి టూ కేజెస్ పిండి అయితే మొత్తము పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూసారుగా ఎంత సూపర్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి ఇలా మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకైతే ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని అరిసెలు అయితే మేము ఇలాగే చేసుకున్నామండి పిండి అనేది చల్లారకూడదు మూత అయితే అస్సలు తీయకూడదండి చూసారుగా ఇది మా అండి సూపర్గా వచ్చాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అప్పుడు నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్